వంద సంవత్సరాల క్రితం నాటి కరీంనగర్ అనే పేరును మార్చి అంబేద్కర్ నగర్ గా పెట్టాలని కాంగ్రెస్ నేత వెల్చల రాజేంద్రరావు ప్రకటించడాన్ని నిరసిస్తూ కరీంనగర్ లో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి రాజేంద్రరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తన ఉనికిని కాపాడుకునేందుకే రాజేంద్రరావు వివాదాస్పద అంశానికి తెరతీసినట్టుగా భావిస్తున్నామన్నారు బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు. రాజేంద్రరావు ప్రకటన అంబేద్కరిస్టులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజేంద్రరావును గెలిపించేందుకు ముస్లింలు దళితులు ఓట్లు వేస్తే ఇప్పుడు వారి పట్ల తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శించారు. బండి సంజయ్ని గెలిపించేందుకే రాజేందర్ పోటీలో నిలిచారని తాము భావిస్తున్నామని, కరీంనగర్లో కలిసిమెలిసి ఉంటున్న వారి మధ్య చిచ్చు పెట్టాలని ఈ ప్రకటన చేశారన్నారు. వివాదాస్పద అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన రాజేంద్రరావుపై కాంగ్రెస్ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని, లేనిచో వారి ప్రోద్బలంతోనే రాజేంద్రరావు ఈ ప్రకటన చేసినట్టు తాము భావించవలసి ఉంటుందన్నారు. ఇప్పటికైనా రాజేంద్రరావు స్పందించి కరీంనగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడితో రాజేంద్రరావు వెనక్కి తగ్గారు. కరీంనగర్కు అంబేద్కర్ నగర్గా నామకరణం చేయాలని తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్టుగా ఒక ప్రకటన విడుదల చేశారు. నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా మొన్న పోటీ చేసినటువంటి వెలిచాల రాజేంద్రరావు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కేవలం తన ఉనికి కాపాడుకోవడానికి తనను కరీంనగర్లో ప్రజలు ఎవరు గుర్తిస్తలేరని చెప్పి ఏదో ఒక వివాదాస్పద అంశం మీద మాట్లాడాలని చెప్పే ఒక ఉద్దేశంతో గత 100 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా పేరును పట్టణం పేరును మార్చాలని అంబేద్కర్ నగర్గా పేరు పెట్టాలని చెప్పి వారు ఒక ప్రకటన చేసినారు. అట్టి ప్రకటనను మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. వీని మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రాజేంద్రరావు గారిపై చర్య తీసుకోకపోతే వీరి వెనుక 100కు 100% ఇక్కడ స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గారా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారా వారే ప్రోత్సహించి వారితో ఈ ప్రకటన ఇప్పించారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజం అంతా కూడా భావించాల్సి వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సెక్యులర్గా తమను తాము చెప్పుకుంటే ఇప్పుడు వారు సెక్యులరా కాదా నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. వారు వెంటనే రాజేంద్రరావు గారిపై చర్య తీసుకోవాలి, లేకుంటే దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. రాజేంద్రరావు గారు కూడా ఇక్కడ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రేపటి నుండి వారు కరీంనగర్లో ఎక్కడ కనిపిస్తే అక్కడ వాళ్ళకి బడితే పూజ తప్పది. ఇక్కడ కరీంనగర్ను ప్రేమించే వాళ్ళు కుల మతాలకు అతీతంగా వారిని అడ్డుకుంటాం, అవసరమైతే వాళ్లకు బడితే పూజ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం.